యూస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అది తొందరలో సబ్స్క్రైబ్ చేసుకోండి రోజున డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ముఖ్యాంశాలు తెలుసుకోబోతున్నాము ప్రకరణ రెండు వందల నలభై మూడు నిర్వచనాలు జిల్లా అనగా ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం జిల్లా అనగా ఒక రాష్ట్రంలోని జిల్లా అని అని అర్థం అందులో ముఖ్యంగా ముఖ్యాంశాలు వచ్చేసి గ్రామసభ మాధ్యమిక స్థాయి మరియు పంచాయత్ ఏరియా జనాభా గ్రామము ఈ విధంగా మనం తెలుసుకున్నాం మరొకసారి గ్రామ సభ మాధ్యమిక స్థాయి పంచాయతీ పంచాయతీ ఏరియా జనాభా గ్రామం ముందుగా వచ్చేసి మనము గ్రామ సభ గురించి తెలుసుకుందాం గ్రామ స్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో నమోదు కాబడిన వ్యక్తుల సమూహమును గ్రామ సభ అంటారు ఏమని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో నమోదు కాబడిన వ్యక్తుల సమూహమును గ్రామ సభ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ మాధ్యమిక స్థాయి మాధ్యమిక స్థాయి జిల్లా స్థాయికి గ్రామ స్థాయికి మధ్య గల స్థాయి మాధ్యమిక స్థాయి జిల్లా స్థాయికి మరియు గ్రామ స్థాయికి మధ్య గల ఉన్నటువంటి స్థాయిని మాధ్యమిక స్థాయి అని ఈ విభాగానికి సంబంధించిన ఏది మాధ్యమిక స్థాయిగా పరిగణించబడుతుందో గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడము జరుగుతుంది అదేవిధంగా పంచాయతీ వచ్చేసి పంచాయతీ అనగా గ్రామీణ ప్రాంతాలలో రెండు వందల నలభై మూడు బి ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలన సంస్థనే రెండు వందల నలభై మూడు బి ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలన సంస్థనే పంచాయతీ అని తెలుసుకుందాం నెక్స్ట్ వన్ పంచాయత్ ఏరియా పంచాయత్ ఏరియా ఒక పంచాయతీ యొక్క ప్రాదేశిక ప్రాంతం ఒక పంచాయతీ యొక్క ప్రాదేశిక ప్రాంతం ప్రాదేశిక ప్రాంతం నెక్స్ట్ వన్ జనాభా చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగి ప్రచురించిన జాబితాలో గల జనాభా అని అర్థం ప్రచురించిన జాబితాలో గల జనాభా అని అర్థం గ్రామం గవర్నర్ చేత గవర్నర్ చేత గ్రామముగా నోటిఫై చేయబడిన ప్రాంతం అనేక గ్రామాలు కలిపి కూడా గ్రామముగా నోటిఫై చేయబడి ఉండవచ్చు ఏంది ग्राम जनाबा, पंचायत